శ్రీ శ్రీమాత్రే నమ చాతుర్మాస్య వ్రతం కాలగమనంలో చాతుర్మాస్య వ్రతం చాలా ముఖ్యమైనది దీని ఉద్దేశం నాలుగు నెలల కాలం మానవుడు సంవత్సరంలో నియమబద్ధంగా జీవయాత్ర సాగిస్తే తక్కిన ఎనిమిది నెలల కాలం ఆరోగ్యంగా ఆనందదాయకంగా సాగిపోతుందని చెప్పడమే మానవ జీవితం సుఖ సంతోషమయంగా సాగిపోవాలి కానీ రోగాలు నొప్పులు మొదలైన అనారోగ్యాలతో ఉండటం మంచిది కాదు అందువల్ల నిరామయంగా జీవయాత్ర సాగించటానికి వ్రతాలు దానాలు జపాలు స్నానాలు ఎక్కువగా తోడ్పడతాయనేది సత్యం కాబట్టి మన పూర్వులు హితబుక్ ఋతుబుక్ మితబుక్ అనే మాటను మనకు చెప్పారు తీసుకునే ఆహారం హితవు కలిగించేదిగా ఉండాలట అది ఆయా ఋతువులకు సంబంధించినది అనగా ఆయా కాలాల్లో దొరుకునదిగా ఉండాలి నోటికి బాగున్నదన్న నెపంతో ఇష్టమొచ్చినట్లు తినకుండా మితంగా మాత్రమే భుజించాలని పెద్దలు నిర్దేశించారు అలాంటి పరిస్థితుల్లో మానవుడు ఇహపర సౌఖ్యాలను అందుకోవాలనే తపనతో ఆహార విహారాదుల్లో నియమబద్ధుడై భగవంతుని కరుణతో ముందుకు సాగాలి తరించాలి ఈ చాతుర్మాస్య వ్రతం మానవ జీవితాన్ని క్రమబద్ధీకరిస్తుంది ఆషాఢ మాసం మొదలు కార్తీక మాసం వరకు ప్రకృతిలో అనేక మార్పులను గమనిస్తాం లోకంలో ఈ వ్రతం ముక్కు మోసుకుని తపస్సు చేసే యోగులకు మాత్రమే పరిమితం అనుకోవడం సమంజసం కాదు ఇది అన్ని ఆశ్రమాలలో ఉండే ప్రాణులకు యోగ్యమైనదే బాల్య యవ్వన కౌమార వార్తక్యాలు నాలుగు దశలలో బ్రహ్మచర్య గృహస్థాశ్రమం వానప్రస్థ సన్యాసములు నాలుగు ఆశ్రమముల వారు ఆయా వ్యక్తులను అనుసరించి వారి వారి ధర్మాలను పాటించాలి అందున గృహస్థాశ్రమం సంఘానికంతకు మూలాధారమైనది తక్కిన ఆశ్రమంల వారికి అతడే ఆధారభూతుడవుతున్నాడు అందుకని అతని జీవన విధాన నడవడిక క్రమశిక్షణతో కూడినదే తనపై ఆధారపడ్డ తక్కిన వారికి ఉపయోగపడి తనకుగా తాను తరించడానికి ఎన్నో మార్గాలను మన పెద్దలు చెప్పారు మాసాలు ఆషాఢమాసాలు ఋతువు ఎండలు పూర్తిగా కాసేవి నదీ నదాల్లో కొత్త నీరు వచ్చి తాగిన వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి కనుక ఈ ఋతువులో ఆషాఢం నుండి నాలుగు మాసాల పాటు ఆచరించవలసిన ఆరోగ్యప్రద వ్రతాన్ని చాతుర్మాస్యము అంటారు ప్రతి సంవత్సరంలోనూ నాలుగు మాసాలు పూర్తిగా ఈ వ్రతానికి వినియోగించాలి ఇది ప్రతి గృహస్థుకున్న నిత్యకర్మ అనే శాస్త్రాలు చెప్పాయి ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మరునాడు శుక్ల ద్వాదశి చాతుర్మాస్య వ్రతానికి సంకల్పం చేసి దాన్ని ఆరంభిస్తారు కార్తీక శుక్ల ఏకాదశి రోజున ఏకాదశిని పాటించి మరునాడు చాతుర్మాస్య వ్రతాన్ని పూర్తి చేస్తారు ముఖ్యంగా ఈ వ్రతం విష్ణుదేవతామయమైన వ్రతం అనగా విష్ణువుని ప్రధానంగా సేవిస్తారనే భావం శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు మాసాలున్ను యోగనిద్రలో ఉంటాడని ఆ తర్వాత మేల్కొంటాడని పౌరాణికమైన సాంప్రదాయం కనుకనే ఆషాఢ శుక్ల ఏకాదశిని శయన్ ఏకాదశి అనే కార్తీక శుక్ల ఏకాదశిని బోధన ఏకాదశి లేక ఉత్తాన ఏకాదశి అని పిలవడం అలవాటైంది పంచాంగాలలో ఆ పదాలనే వాడతారు జగద్రక్షకుడు శ్రీ మహావిష్ణువు నిద్రించే సమయంలో అవలంబించవలసిన ఆరాధనలు నిష్టలు నియమాలు ఆహార విహార దీక్షలను కలిసి మొత్తంగా చాతుర్మాస్య వ్రతం ఉంటారు అందువలనే ఆరంభంలోనూ అంతంలోనూ కూడా శ్రీ మహావిష్ణువుని స్మరించి సేవించడం తప్పక జరుగుతుంది జగన్నాయక నీవు నిద్రిస్తే జగత్తంతా నిద్రించినట్లే అవుతుంది నీవు మేల్కొంటే అది మేల్కొన్నట్లు కనుక నీవే సర్వస్వము నీవు మాకు ఎల్లప్పుడూ ప్రసన్నుడవకమ్ అని చెప్తారు చాతుర్మాస దీక్షలో పాటించవలసిన ముఖ్య నియమాలు కొన్ని ఉన్నాయి ఆ నాలుగు మాసాల్లోనూ ఇల్లు విడిచి ఎక్కడకు వెళ్ళకూడదు ప్రాత సాయం సమయాల్లో విష్ణు పూజను తప్పకుండా చేయాలి ఆహారం విషయంలో కఠిన నియమాలను అవలంబించాలి శ్రావణంలో కూరను భాద్రపదంలో పెరుగును ఆశ్వయుజంలో పాలను కార్తీకంలో ఆకుకూరలను పూర్తిగా విడిచిపెట్టాలి మిక్కిలి ఇష్టమైన పదార్థాలను పూర్తిగా విడిచిపెడితే మరీ మంచిది బ్రహ్మచర్యం ఏకముక్తం చేయటం సముచితం మౌనవ్రతాన్ని కూడా పాటించాలి ఇటువంటి కఠోర నియమాలతో చాతుర్మాసాన్ని పూర్తి చేయాలి కార్తీక శుక్ల ద్వాదశి నాడు విష్ణు పూజతోనూ తులసీ విహారంతోనూ ఉద్యాపనం జరిపించిన తర్వాత బ్రాహ్మణ సమారాధనతో ఈ వ్రతం సమాప్తమవుతుంది ఇది అన్ని విధాలా శ్రేయోదాయకమని శాస్త్రాలు నిరూపించాయి